ఫ్రెండ్స్ ఇవాళ మనం రెల్మ్స్ అంటే కింగ్డమ్ రాజ్యం సేనాధిపతులు అయ్యేలండి మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే మనం ఒక అక్కాయిని చూస్తాం. అక్కాయి పాపం బాగా బాధపడుతూ ఉంటది, ఎందుకంటే తనకి నైట్ టైమ్ తెగ పీడ కళ్ళు వస్తున్నాయంట. అవి కూడా ఏవో చిన్న చిన్న కథలు కూడా కాదు, మొత్తం అన్ని పనికిమాల కళలే అంట. అంతా మన బతికే అనుకుంటా. ఈ వరస్ట్ కళలు ఎంత డీప్ గా ఎంత ఇంటెన్స్ గా ఉంటున్నాయంటే అసలు నిజానికి కళలో బతుకుతుందా అంటే కళలో కళ వస్తుంది కదా, ఆ కళ నిజమా లేకపోతే అక్కాయి ఇప్పుడు బతికుంది కదా తను నిజమా, ఇది కూడా తెలియని ఒక రకమైన డైలమాలోకి వెళ్ళిపోయిందంట. ఉండే కొద్దీ ఏమవుతుంది, ఆ బ్రెయిన్ ఉంది కదా అక్కాయికి బ్రెయిన్, ఆ బ్రెయిన్ అక్కాయినే డామినేట్ చేసేస్తూ ఇంకా భయపెట్టేస్తూ ఉందంట. కావాలని బ్రెయినే సైకో అయిపోయింది, అంటే అక్కాయి బ్రెయిన్ అక్కాయినే భయపెడుతుంది. రోజుకో రకమైన వింత వింత కళలు తీసుకోవచ్చు కావాలని మనిషి సైకో అయిపోవడం చూస్తాం, కానీ బ్రెయిన్ సైకో అయిపోయి బాడీలో ఉన్న మిగతా పార్ట్స్ అన్నింటినీ ర్యాగింగ్ చేస్తుందంట. ఇది సరిపోదన్నట్టు కళలో ఎప్పుడు పెడితే అప్పుడు అక్కాయిని చంపేస్తుందంట. మామూలుగా బతుకులు గుల్లగుల్ల అవడంలో చాలా రకాలు ఉంటాయి, ఇది కూడా ఒక రకం. సరేలేండి, అక్కాయి ఇప్పుడు తన ఫ్రెండ్ తో పాటు బ్యాంకు కి వచ్చి ఉంటుంది. అయితే బ్యాంకు కదా, బ్యాంకుల్లో ఏం జరుగుతాయి బయట నిజంగా కాదు, సినిమాల్లో ఏం జరుగుతాయి. సినిమాలో బ్యాంకు అంటే దొంగతనమే జరుగుద్ది. ఇక్కడ మనం ఇద్దరు కపుల్ని చూస్తాం. వీళ్ళిద్దరు వాళ్ళ మొహాలు అయితే ఎవ్వరు గుర్తుపట్టకుండా ముందైతే మాస్కులు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద తుపాకులు ఎత్తుకుని లోపలికి వచ్చేసి బ్యాంకు మొత్తం క్లోజ్ చేసేస్తుంటారు. మనోడు గట్టి గట్టిగానే అరుస్తూ ఉంటాడు, సైలెంట్ సైలెంట్ సౌండ్ చేయమాకండి అని చెప్పి, కానీ జనాలకి వినబడటం లేదు. పాపం వాడి మాస్క్ వాడు మూతిలోకి వెళ్ళిపోయి అడ్డం పడిపోయి సౌండ్ బయటకు రావట్లా తొక్కలే ఇంకేముందని చెప్పి ఆ మాస్క్ తీసేసి ఇప్పుడు అందరినీ భయపెడతా ఉంటాడు. ఇప్పుడైతే డైరెక్ట్ గా రిసెప్షన్ లోకి వెళ్ళిపోయి రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, ఆవిడ్ని ఆవిడ కిందే ఉంటది, వాడు ఆ కిందే పడేసి కాల్ చేసి చంపేస్తాడు. అంటే ఆవిడ బ్యాంకు లో ఉన్న అలారం నొక్కడంటే చేసిందంట, నొక్కలేదు ఇంకా ట్రై చేసింది అంతే, ఇలా చంపేస్తాడు. ఇంకో పక్క ఈ అమ్మాయి ఉంది కదా, అదే అండి దొంగతానికి వచ్చిన దొంగ అమ్మాయి. ఈవిడేమో బ్యాంకు లో ఉన్న కస్టమర్స్ అందరినీ మేనేజ్ చేస్తుంది, అదే వాళ్ళందరినీ కింద పడేసి మొబైల్ తీసేసుకోవడం ఆ పనులన్నీ చేస్తుంది. ఇంకో పక్క ఈవిడ వెంటనే లాకర్ రూమ్ లోకి వెళ్ళిపోయి డబ్బులన్నీ కట్టకట్టేసుకుంటూ అందులో వేసేసుకుంటూ అక్కడ మేనేజర్ ఉంటే ఆయన తీసుకుపోయి లాకర్ లో పడేస్తాడు, తర్వాత తీసుకొని వస్తుంటాడు. ఇటు సైడ్ మనం ఈ నిక్కల పాపం చూస్తే అదే దొంగ అమ్మాయి, ఈవిడ కొంచెం సైకో టైప్, అంటే ఈవిడకి దొంగతనాలు చేయడం నార్మల్ గా హ్యాబిట్ కాదు, ఏదో డబ్బులు అవసరమై వచ్చింది అంతే. మెయిన్ గా మనుషులను ఇబ్బంది పెట్టడమే ఈవిడ హ్యాబిట్. ఈవిడ ముందైతే అక్కాయి మీదకి వెళ్ళిపోయి ర్యాగింగ్ చేస్తూ ఉంటది అక్కాయిని, ఆ పక్కనే ఉన్న అక్కాయి ఫ్రెండ్ ని వీళ్ళందరినీ. అప్పుడే బ్యాంకులో ఉన్న ఒక అతను, ఏయ్ దొంగతనం వరకు అయితే ఓకే, ర్యాగింగ్ అయితే నేను తట్టుకునేది లేదని అంటాడు. దాంతో నిక్కల పాప లేచి ఓకే నీ ఇష్టమేదా అని చెప్పి వాడు చంపేస్తుంది. ఈడేమో మొత్తం డబ్బులన్నీ కట్టగట్టేసుకుని బ్యాగ్ వేసేసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అక్కాయి అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని వీళ్ళకి సపోర్ట్ గా కావాలి కదా బయటకు వెళ్ళడానికి, వీళ్ళేం అకౌంట్ లో నుంచి విత్తడం వాళ్ళు డబ్బులు చేసుకుని పోతున్నారా, ఎవరో ఒకరిని అడ్డంగా పెట్టుకుని బయటకు పోవాలి. సో వీళ్ళిద్దరిని అడ్డంగా పెట్టుకుని బయటకు పోతుంటారు. బయటకు పోయాక మామూలుగా ఏం చేయాలి, ఏదో ఒకటి ఎక్కిపోవాలి, కానీ వీళ్ళ దగ్గర ఏమో కారు ఏంటి సైకిల్ కూడా లేదు. వెంటనే ఓలా బుక్ చేసుకుంటే అది వచ్చేసింది. ఇక్కడ బండి నడుపుతున్నాడు నేమో చావు, చావుగాడికి తుపాకీ చూపిస్తాడు, మిగతా బ్యాచ్ అంతా వెనక సీట్ లో కూర్చో ఉన్నారు. చావుగాడు పిచ్చ భయపడిపోయి ఉంటాడు, వీటికి చావు భయం తెగ ఎక్కువ, భయంలో డ్రైవింగ్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఈడేమో ఇంకా భయంకరంగా భయపెట్టేస్తున్నాడు, చేసేదేం లేక బండి వెంటనే స్టార్ట్ చేస్తాడు. ఈ గ్యాప్ లో పోలీసులు వచ్చేస్తారు, అంత టైం ఇచ్చేది మరి వీళ్ళు. బండి కూడా అరేంజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి దొంగతనం చేశాక ఓలా బుక్ చేసుకున్నారు. పోలీసులు వెనకాల వస్తూనే ఉన్నారు, వీడు కూడా స్పీడ్ స్పీడ్ గా బండి నడుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ నిక్కల పాప ఆల్రెడీ సైకో అని చెప్పానుగా, ఓ ఇదేదో బ్యాంక్ దొంగతనం అయిపోయింది సైలెంట్ వెళ్ళిపోవచ్చు కదా, ఏం పోనిందో మరి తుపాకీ పట్టుకుని కిటికీల నుంచి బయటకు వచ్చేసి ఆడ పోలీసులను కాల్ చేస్తూ ఉంటది. చాలా మంది పోలీసులు ఆ తుపాకీ గుండు తగులుకొని చచ్చిపోతుంటారు. ఆ తర్వాత ఇలా పని జరగట్లేనే పక్కనే ఉన్న ఆటోను కూడా లేపేస్తుంది, అంటే ఆ బ్లాస్ట్ జరిగిందిగా దాని వల్ల బండ్లన్నీ ఆగిపోతాయని కాళ్ళు. బ్యాంక్ నుంచి రోడ్డు మీదకి వచ్చేసరికి డజన్ మందిని చంపేసేది, వాడొక్కడనే చంపేయలేండి, ఈవిడే అందరిని లేపేసింది. అయితే ఇదంతా చూస్తూ అక్కాయి వల్ల కావడం లేదు, ఇది ఏంటి నా లాంటి ఒక సీనియర్ సిటిజన్ చే రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇదంతా చూస్తూ సైలెంట్ గా ఉండటం ఏంటి అని చెప్పి వెంటనే వాడి దగ్గర ఉన్న తుపాకీ లాగేస్తుంది. వాడు ఇటు లాగుతాడు ఆవిడ అటు లాగుతుంది, అటు ఇటు లాగి లాగి తుపాకీని కాల్ చేసుకుని అంటే వాడి తొడ మీద వాడే కాల్ చేసుకుంటాడు లేండి ఈ దొంగగాడు. దీని వల్ల బండి అలా గాల్లోకి వెళ్తుంది, ఈ గాల్లోనే ఆ బండి అద్దాలు ఊడిపోయి ఇంజిన్ పడిపోయి బ్రేకులు ఫెయిల్ అయిపోయి తర్వాత బండి రౌండ్ రౌండ్ గా తిరిగి వెళ్ళి చెట్టుకు గుద్దేసి దమాల్లో పేలిపోద్ది. దాని తర్వాత వీళ్ళందరూ నడుచుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఈ గ్యాప్ లో చీకటి అయిపోయింది, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి నిక్కల పాప అక్కాయిని చంపేయబోతుంది, కానీ ఎందుకు ఆగిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఆ పక్కని అడవిలో నుంచి నడుచుకొని పోతూ ఉంటారు, ఎటొకటి పోవాలిగా నడుచుకొని పోతూ 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 ఉంటే అడవి మధ్యలో ఒక పెద్ద బంగ్లా వచ్చింది. అది చూసి సైకో నిక్కల పాప ఏం చెప్పింది, ఓకే ఓకే మన దీనిలోకే బాధం అని అందరినీ ఆ లోపలికి లాక్కొని వెళ్ళిపోద్ది. ఇలా ముగ్గురు తీసుకుపోయి ఆ లోపల స్తంభం ఉంటే ఆ స్తంభానికి కట్టేస్తారు. ఈ దొంగగాడు వచ్చి ఇప్పుడు అక్కాయిని అడుగుతాడు, చూడు పాప నిన్ను ఎత్తుక్కుంటూ ఎవడన్నా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా అని. దానికి అక్కాయ ఏమో, లేదండి మా ఇంట్లో నేను నా బ్రెయిన్ తప్ప ఇంకెవ్వరు ఉండవండి, సో మీరు అంత భయపడాల్సిన పనేం లేదు, అయినా అంత పెద్ద పెద్ద తుపాకులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు కదండి, మా కట్లు ఇప్పేయచ్చు కదా, పాప మా ఫ్రెండ్ చూడండి అసలే పక్క ప్రాణం, దానికి ఏడాడో దెబ్బలు తగిలే, కనీసం కట్లైనా కడతానండి అని అంటే ఈ సైకో దాయి వచ్చి, ఏంటి నీ ఫ్రెండ్ కు దెబ్బ తగిలిందా, ఇది కాలు మీద తగిలింది అని చెప్పి దాని మీద గుల్లేసి గిచ్చేసి ఇంకా పెద్ద చేసేస్తది. అలా చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు చావుగాడు, ఏంటి ఈవిడికైనా ఫ్యామిలీలు అలా మెంబర్లో వస్తారా లేదా అని అడిగేది, మమ్మల్ని అడగదా, ఏ మాకు ఫ్యామిలీలు ఉండవా,
వాళ్ళు మాత్రం రాదా అని అంటే, నువ్వు మెయిన్ క్యారెక్టర్ కానప్పుడు నిన్ను ఎందుకు అడుగుతావు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో చావుగడు కోపం వచ్చి ఆ నిక్కల పాపను ఆపి, నువ్వు ఒక సైకో దానివి, నువ్వు అసలు మంచి దానివే కాదు, నువ్వు ఒక కంపు దానివి అని చెప్పి ఏవేవో తిడుతూ ఉంటాడు కోపంలో పాపం. అప్పుడే ఈవిడొచ్చి, ఓ నేనేమో ఎంతసేపు పూజ చేసుకుంటూ వచ్చానంట, నాకు తెలియదే అయింది ఆ మాత్రం నువ్వు చెప్పేవని. తల్లి నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను రా. మా మమ్మీ సేమ్ నువ్వు చెప్పినట్టు కాకుండా చాలా మంచి ఆవిడ. మా బాబు రోజు తాగొచ్చి తిట్టి తిట్టి కొట్టి కొట్టి ఏం చేసినా హిహి అని అవుతూ ఉంటుంది, కానీ అసలు తిరిగి ఒక మాట కూడా అనేది కాదు. అంత మంచి ఆవిడ. దాంతో ఇంక అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా నుంచి నేను అస్సలు మంచిగా ఉండను, అందరితోనూ చెడ్డగానే ఉంటాను. అయితే ఇప్పుడు నేను చెడ్డగా ఉండాలంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఫస్ట్ టెంపు కింద పోయి మా బాబుని లేపేశాను. ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది. ఇంకప్పటి నుంచి నేను చెడ్డగానే బతుకుతున్నాను. నువ్వు ఇంకా బాగేమనుకో, నిన్ను కూడా చంపేస్తాను. అప్పుడు నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. అయినా మీ మందంతా మా మమ్మీలాగా చాలా సెన్సిటివ్ గా ఉన్నది. నాకు అసలు సెన్సిటివ్ ఫీలర్స్ అంటే నాకు నచ్చదు. మూసుకొని ఏడా కూర్చోండి అని చెప్పి వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గు ఇంకేం ట్రై చేస్తా, అలాగనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా. దానికోసం ఈ అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ కాలు లోపల అంత పెద్ద దెబ్బ తగిలినా ఎంతో కష్టపడి అదే కాలుతో తన్ని 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 పక్కనే ఉన్న ఏదో కూజానో ఏదో ఉంది ఆ కుండ పగల కొట్టేస్తుంది. చావుగాడు ఆ కుండ మొక్కలు తీసేసుకుని వాడు చేతులు అన్ని ఇప్పించేసుకుంటాడు, ఇడిపించేసుకుంటాడు. దాని తర్వాత వెళ్ళి వీళ్ళిద్దరు తాళ్లు కూడా తినేసి తీసేస్తాడు. ఇప్పుడు అక్కాయి చావు కలిసి ఆ ఫ్రెండ్ ఉందని చెప్పానుగా, ఆవిడ కాళ్ళు ఎదిగిపోయి ఆవిడ కట్టు కడతారు దెబ్బకి. తర్వాత అమ్మాయిని ఎత్తో గదిలో పడేస్తుంది. అంటే కదిలే పొజిషన్ లేదు అమ్మాయి, ఒక ప్లేస్ లో దాచిపెట్టేసి మేము ఇద్దరు పోయి మిలటరీని పిలుచుకోవస్తాం, అప్పటిదాకా నువ్వు కదలకుండా గదిలోనే ఉండు, వాళ్ళు చేయకుండా పడుకొని వీళ్ళు బయటకు వచ్చేస్తారు. వీళ్ళు నెమ్మదిగా ఎవరు చూడకుండా బంగ్లా నుంచి బయటకు వస్తూ ఉంటారు. అంటే ఇంకా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి రోడ్డు సైడ్ పరిగెత్తుకుంటూ పోతుంటారు. చాలా దూరం పరిగెత్తాక వీళ్ళకి ఏం తెలిసింది అంటే వీళ్ళు పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ బంగ్లా దగ్గరకే వచ్చారంట. దాంతో ఇంకా వీళ్ళు ఇప్పుడు మనం ఎక్కడో రాంగ్ డైరెక్షన్ తీసుకున్నాం, సో ఇలా కాదు, స్ట్రైట్ గా స్ట్రైట్ లైన్ లో పోదాం, చెట్టు అడ్డం వస్తే కొట్టేసిపోవాలి కానీ పక్కకు మాత్రం తిరగకూడదు అని చెప్పి స్ట్రైట్ గా పోతా ఉంటారు. ఈసారి ఆ స్ట్రైట్ రూట్ లో ఏమైంది, ఒక దెయ్యం అడ్డొచ్చింది. అది చూసి వీళ్ళు ఓకే ఇప్పుడు మనం ఇంకో డైరెక్షన్ తీసుకోవాల్సిందే అనుకుంటా, మరి మనకి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం అంతే, లేకపోతే స్ట్రైట్ గానే పోయేవాళ్ళం ఓకే అని చెప్పి ఇంకో డైరెక్షన్ తీసుకుంటారు. ఇంకో డైరెక్షన్ తీసుకుని పరిగెడితే ఈసారి మళ్ళీ బంగ్లాకే వస్తుంది. అప్పుడే ఈ ఫ్రెండ్ ఉంది కదా, ఈ అమ్మాయిని రూమ్ లో కట్టిపడేసారు. ఈ అమ్మాయి ఏదో చూసి భయపడిపోయి గట్టు కలుస్తుంది. దాంతో వీళ్ళు ఓకే ఈ అమ్మాయి అరుస్తుంది కాబట్టే, మీ ఫ్రెండ్ అరుస్తుంది కాబట్టే లోపల పోతున్నాం, దయ్యం ఉందని అయితే కాదు అదా అని చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి వాళ్ళు అమ్మాయిని ఎక్కడ పెట్టారో చెక్ చేస్తే అమ్మాయి అక్కడ ఉండదు. అసలు ఈ బంగ్లాలో ఏం జరుగుతుంది ఇలా అర్థం కాక ఎదుగుతూ ఉంటే ఓ ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఓ కప్పులు ఉంటారు కానీ వాళ్ళ మొహాలు కనిపించలే. సర్లేండి వీళ్ళు దాగుడు మూడ ఆడుతూనే ఉంటారు మనకు ఎందుకు, కానీ ఇటు సైడ్ వచ్చేద్దాం, అదే మన ఎక్క పాప, వీళ్ళు బాగా అలిసిపోయి ఉన్నది. పాప కూడా అదే చెప్పి దీడితో, నేను బాగా అలిసిపోయాను అని. ఈడేమో సరే తినేసి పడుకో అంటాడు, దానికి నిక్కల పాప ఏమో అది కాదయ్యా ఇలా ఖాళీగా బ్యాచులర్ బతుకు బతికి బతికి నేను అలిసిపోయాను, మన ఇద్దరు ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చేసినట్టుంది, ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయిగా, మనకు ఆ డబ్బులు అన్నీ అయితే సరిపోతాయి, ఇంకా పెళ్లి చేసేసుకుందాం అని అంటే ఈడేమో ఏంది నిన్ను పెళ్లి చేసుకునేది, నేనేమో పెళ్లి చేసుకునేవాళ్ళ కనిపిస్తానా, నన్ను వదిలే అసలు నువ్వైనా పెళ్లి చేసుకునే దానిలా కనిపిస్తున్నావా, పెళ్లి లేదు తొక్కలేదు ఇంక ఇలాగే ఉంటామని వాడు సైడ్ దిగి పడుకో అని అడగానే ఓకేనండి అని చెప్పి అడు తిరిగి సైలెంట్ గా పడుకుపోద్ది. ఇందాక ఏదో పెద్ద స్పీచ్ ఇచ్చింది, మళ్ళీ అడు తిరిగి తిరిగి ఇది కూడా వీళ్ళ మమ్మీ లాగా తయారు అవుతుంది. ఇప్పుడు ఇడు పోయి వాడి మందు మత్తు పదార్థాలు ఏవో ఉన్నాయి అని ముక్కుల్లోకి తోస్తా ఉంటాడు. అయితే వీడి వెనక నుంచి ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకో పక్క ఈ పాప చూస్తే ఈ పాప సైడ్ నుంచి కూడా ఏదో పోతున్నట్టు అనిపిస్తుంది. కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయని పోయి చూస్తే బయట రెడ్ డ్రెస్ వేసుకున్న ఎవరో ఒక ఆవిడ నుంచొని ఉంటుంది. అర్థం అయిపోద్ది ఎవరో ఎత్తుకుంటూ వచ్చేసారు ఇక్కడ దాకా అని. ఇంకా తుపాకీ పట్టుకుని రెడీకి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క వీళ్ళద్దని చూస్తే వీళ్ళిద్దరు ఆ ఫ్రెండ్ కోసం ఎత్తుకుతూనే ఉన్నారు. ఒక్కో తలుపు మహల్లో కొట్టుకుంటూ లోపల ఉన్నావా లేదా అని ఎత్తుకుంటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు దొంగలకి తెలిస్తే వీళ్ళకి చూసేసి ఉంటారు. వీళ్ళ ముగ్గురు కట్లు ఇప్పించుకొని తప్పించేసుకున్నారని తుపాకులు పట్టుకుని హాల్లో పడి దిగుతా ఎత్తుతా ఉంటారు. అడు దిగి ఇటు దిగి అందరూ లాస్ట్ కి ఎలాగోలా కలుసుకుంటారు లేండి. వీళ్ళ తుపాకీ వాళ్ళ తుపాకీ పంచుకొని కాంపిటీషన్ పెట్టుకుని మరి కాల్చుకుంటారు. వాళ్ళ మెడలోకి వీటి తొడలోకి గుళ్ళు ఏడాడో తగులుకుంటాయి. దాంతో ఓకే ఓకే ఇంకా ఇంటర్వెల్ టైం మ్యాచ్, మిగతా నెక్స్ట్ ఆడుకుందాం అని చెప్పి ఎవరి గదుల్లో వెళ్ళిపోయి దెబ్బలకి కట్లు కట్టుకుంటూ ఉంటారు. అయితే అక్క ఈ చావుగాడికి కట్టు కడతా ఉంటే వీడికి ఏవో విజన్స్ వస్తూ ఉంటాయంట. వీడు అక్క ఇంకిద్దరు కలిసి ఉన్నారని, కలిసి కలిసి ఉన్నారు అని. తర్వాత కాసేపటికి అలా కలిసి 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 ఉన్నప్పుడు అక్కయ్య కత్తి తీసుకొని చావుగాడిని తపక్కన పొడిచేసిందని వీడికి ఏవేవో కళ్ళు వస్తాయంట. ఇంకా పడుకోకముందే కళ్ళు వచ్చేస్తాను వీడికి. మామూలుగా అయితే అక్కయ్యకి ఇట్లాంటి కళ్ళు వచ్చేవంట. అంటే ఏంది అక్కయ్య పోయిన అక్కయ్యనే కాకుండా చావుగాడిని కూడా వసపరుచుకుంటుందా, సర్లేండి ఇటు కళ్ళ ఎన్న వస్తున్నాయి. ఇప్పుడు నిక్కల పాపను చూస్తే తనకి ఈ మహల్లో చిన్న పాప కనిపిస్తుంది. ఈ బుడ్డ పాప నిక్కల పాపని దాని అలా తీసుకొని పోతుంది. కొంచెం ముందుకెళ్ళాక పాపని ఇక్కడే ఉండు అని చెప్పి ఈ పాప వెళ్ళిపోయి తలుపు వేస్తుంది. తలుపు మళ్ళీ ఓపెన్ అవగానే సడన్ గా ఓ దయ్యం వచ్చేస్తుంది. ఈ బుడ్డ పాప డబుల్ రోల్ చేస్తుంది అనుకుంటా. దీని తర్వాత ఇంకా చాలా జరుగుతాయిలేండి, దయ్యం మ్యాన్షన్ అని చెప్పానుగా, దయ్యాలు అంటే ఈ పాపం నానా కష్టాలు పడుతూ ఉంటాయి. దయ్యాలు ఒక్కసారి ఊహించండి, ఈ దయ్యాలు పడ్డంత కష్టాలు ఇంకెవడన్నా పడతారంటండి. అంటే రాకరాక ఎప్పుడుకో ఇట్టండి మహల్లోకి జనాలు వస్తూ ఉంటారు. ఇంకెవరన్నా వస్తే చాలు వీళ్ళ బతుకు రాళ్ళు కప్పలు కొడుతున్నట్టే ఇలా కష్టం. ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళని ఎలా
ఎలాగైనా ఎంపాస్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. గోడల్లోంచి చేతులు వచ్చి పట్టేసుకోవడం, అది సరిపోదన్నట్టు 5 నిమిషాలు కోసాలి, అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు పరిగెత్తడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అది కరెక్ట్ టైమింగ్ లోనే పరిగెత్తాలి. మనిషి ఎదువుగా ఉన్నప్పుడు పరిగెత్తకూడదు, వాడు వెనక్కి తిరిగి ఉన్నప్పుడే అట్నుంచి ఇటు పరిగెత్తాలి. ముందే పరిగెత్తేసారంటే మొత్తం ఇప్పుడు దాకా చేసింది అంతా వేస్ట్ అయిపోయింది, 1 సెకండ్ లో పాడైపోద్ది. ఏదో అనుకుంటాం గానీ బేబత్తమైన ట్రైనింగ్ ఉండాలండి. ఒక ప్రొఫెషనల్ దయ్యంలాగా సస్టైన్ అవ్వాలంటే ఈ ప్రపంచంలో టైమింగే అంతా. అయితే మీకు ఈ పాటికే ఒక డౌట్ వచ్చుంటది, అంటే సినిమా పేరేమో కింగ్డము రాజ్యము మహారాజు అని చెప్పి దీంతో బాహుబలి సినిమా చూపిస్తాడేమో అని అనుకుని కూర్చో ఉంటే ఏడేమో సినిమా మొత్తం మీద ఒక చిన్న బటుడు కూడా లేదేంటి అని. ఇప్పుడే కథలో ట్విస్ట్ వస్తుంది, వీళ్ళకి ఒక పెద్ద అద్దం కనిపిస్తుంది. అద్దం దగ్గర చావుగాడు నుంచొని అక్కాయిని పిలిచి, ఓమే ఇందాక బ్యాంక్ దొంగతనం జరిగింది కదా, ఆ సీన్ కంటే ముందు నీ జీవితంలో అసలు ఏం జరిగింది, మీ అమ్మ బాబా ఇన్ని రోజులు ఏం చేసావు, నీకు ఏదన్నా గుర్తుందా అంటే, అది కాదు మే నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు, ఇప్పుడు దాకా నా జీవితం మొత్తం మీద నాకు గుర్తుందల్లా నేను కారులో కూర్చో ఉంటే ఆ గాలి చచ్చినాడు, తుపాకి నా మొహం మీద పెట్టేసి ఇలా ఇటు సైడ్ తీసుకుని వచ్చేసాడు, నా కారు కూడా తుప్పల్లో ఆడ ఇరిగిపోయింది, అది తప్ప అంతకు ముందు నాకు ఏం గుర్తులేదు మే అని అంటాడు. అక్క ఏమో సేమ్ టు సేమ్ గా నాకు అట్నే ఉంది, బ్యాంక్ అయితే పోయాను, ఎందుకు పోయాను, లోన్ కట్టడానికి పోయినా తీసుకోవడానికి పోయినా, అసలు అలా అక్కడ దాకా వచ్చాను తప్ప అంతకు ముందు జరిగింది ఏం గుర్తులేదు అని అంటుంది. అప్పుడే అద్దంలో వీళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి నిజంగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఏమైందంటే నిజానికి మన అక్కయ్య ఉందే, మన అక్కయ్య మామూలు అక్కయ్య కాదు, 100-200 సంవత్సరాల క్రితం అక్కయ్య రాజ్యానికి సామ్రాజ్యానికి క్వీన్ అంటే ప్రిన్సెస్, అలాగే ఇది కూడా ఒక మ్యాన్షన్ పెద్ద బంగ్లా లేండి రాజ్యంలో, ఈ మొత్తం రాజ్యానికి ఒక రాజు కూడా ఉన్నాడు, అంటే అక్కయ్య ఉంది కదా ప్రిన్సెస్, వాళ్ళ డాడీ ఈడే కింగ్. అయితే ఏమైంది, ఇప్పుడు ఈ కింగ్ ఉన్నాడు కదా, కింగ్ కింద ప్యూన్ అంటే పనోడు లేండి, ఓ పనోడు పెట్టుకున్నాడు, ఆ పనోడే మన చావుగాడు. దీని తర్వాత ఏమైందో తెలిసిందే కదా, మహారాణి ఓకే ప్రిన్సెస్, ప్రిన్సెస్ కి ఎంత మంది ఉన్నా ఎవరు నచ్చలేదు, ఈ పని మంచిగాడే నచ్చాడు, ఈడి మీదే కన్ను పడింది, ఈడెనకాలే తిరుగుతుంది, ఇంక ఈడెందుకు వదులుకుంటాడు ఛాన్స్, ఈడు లాగేసాడు. అలా ఇద్దరు కలిసే ప్రేమలో పడిపోయి తిరుగుతా ఉన్నారు. దీని తర్వాత తెలిసిందే కదా, ఏం జరిగినా సరే వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలిసినా సరే ఎవడో మాట్లాడుకోడు, ఇలా పెళ్లి మాత్రం జరిగేదే లేదు, అసలు అవ్వనివ్వదు. దాంతో ఇంకేం చేశారు ఈ చావుగాడు ప్రిన్సెస్ అక్క వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసుకుని, అంటే ఒక పెద్ద పార్టీ జరగాలి, ఆ పార్టీకి జనాలు అందరూ వచ్చున్నారు, సో ఆ పార్టీలో తినే ఫుడ్ లో డ్రింక్ లో అన్నిట్లో కలిపబడేసారు. అదే అండి గన్నేరు పళ్ళు ఏదో ఒకటి అన్ని కలిపేసారు, విషం కలిపేసారు, ఓకే తింటున్నారు, ఇలా బాబు జనాలు అందరు చచ్చిపోతున్నారు, అక్కడ దాకా పర్లేదు. కానీ ఏమైంది వీళ్ళకి డౌట్ వచ్చింది, మనం 1800 ఈ సంవత్సరం టైం లో ఉన్నాం కదా, మనుషుల హెల్త్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది, 2024 వీక్ టైప్ మనుషులు కాదు, వీళ్ళు ఈ విషం తాగి సాగపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ముందుగానే ప్లాన్ వేసేసుకుని ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పిలుచుకున్నారు. ఇంకేమండి వీళ్ళే ఆ దొంగగాడు మన ఎక్కడ పాప, ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని మాట్లాడేసుకుని తుపాకులు తెప్పించేసుకుని వీళ్ళు 1 by 1 ఇంకా పోయి ఎత్తుతా ఉంటారు, వీడు తాగుతున్నాడు తాగుతున్నాడు సస్తాడా సావడా సావట్లేదా ఓకే ఏసేయ్ అని కాల్చుకుంటూ కాల్చుకుంటూ పోయేది. అప్పుడే ఇక్కడ ఒక పాప వాళ్ళ మమ్మీ పాప చనిపోవడం వల్ల అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, అదే దయ్యంలా వచ్చి నిక్కల పాపని ఏడిపించిల్లా, ఈ పాపను చంపింది మన నిక్కల పాపే, అంటే బంగ్లాలో ఇప్పుడు దాకా జరుగుతుందంతా వీళ్ళ మీద రివెంజ్, నిక్కల పాపని చిన్న పాప వచ్చి హాంట్ చేసింది, ఈ బాడీ బిల్డర్ దొంగగాడు ఉన్నాడుగా వీడినేమో, వీడు ఎంత మందిని చంపారో వాళ్ళందరూ వచ్చి వీడిని హాంట్ చేస్తున్నారు బిల్డింగ్ లో. ఇంకో పక్క ఇటు సైడ్ చావుగాని చూస్తే వాడికి పిచ్చ కోపం వచ్చేస్తుందంట అక్కయ్య మీద, అక్కయ్య దగ్గరకు వచ్చి నిన్ను చంపేస్తానని నేను నువ్వు చెప్పినట్టే కదా నేను అంతా చేశాను, నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదే అని అంటాడు. అక్కయ్యకి ఏం గుర్తు రావట్లేదు, నేను ఎలాంటిదేనా, నేను ఎలాంటి దాన్ని నాకే గుర్తు రావట్లేదు, నీకేం గుర్తుంది, ఆయన ఇద్దరం కలిసే కదా కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పిలిపించాం, ఆ ఫుడ్ లో అందరం అన్ని కలిపింది కలిసే, ఇప్పుడు అంతా నేను మాత్రమే చేసినట్టు నా మీద వేసేస్తావేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు చావుగడేమో తొక్కేషాలు తెగేసింది చాలే, నువ్వు నన్ను మోసం చేసావు నాకు అదంతా గుర్తొచ్చింది, నాదే కాదే నీ యాశాలు అంటే, దానికి అక్క ఏమో ఈడేదో మాట్లాడుతున్నాడు కానీ ఏదో అర్థం కావట్లా, ఓకే గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేద్దామని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు మనకి మిగతా మ్యాటర్ అంతా తెలుస్తుంది, సినిమా స్టార్టింగ్ నుంచి మహానటి అన్నట్టు యాక్టింగ్ చేస్తా ఉంది కదా అక్కయ్య, నిజంగానే మహానటే, ఎందుకంటే ఆ రోజు అందరూ అది తిని రక్తం కట్టుకుని బుల్లెట్లు దిగుచ్చుకొని చచ్చిపోయారు కదా, మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేసింది అక్కయ్య, మన సావుగాడిని ఇద్దరు కాంట్రాక్టర్లని అందరి మీద పెట్రోల్ వేసి తగలెట్టేసిందంట అక్కయ్య, ముందు లవర్ సావుగాడి దగ్గర పోయి వాడిని పొడి చేసి చంపేసింది, తర్వాత వీళ్ళని కూడా కాల్చి చంపేసింది అందరిని. ఇది ఏమైనా రక్త పిచ్చేసి అంటారా, ఎందుకు అమ్మ బాబుని ఎలాగ చంపేసింది, అన్ని ఉన్నాయి జనాలు చంపేయడం లవర్ను చంపేయడం, ఇంతగా చంపేసి ఏం చేసింది అంటే అక్కయ్య సెల్ఫిష్ అంట, ఈ రాజ్యము కోట బంగారము బంగ్లా అన్ని అక్కయ్యకి మాత్రమే కావాలని చెప్పి సెల్ఫిష్ అయిపోయిందంట. సెల్ఫిష్ అయితే అయింది, ఉంచుకోవచ్చు కదా గోడలు గీకొని తినేస్తది అయింది, మంచిగా చావుగండు ఉంచుని ఎంజాయ్ చేసుకోవచ్చు, ఆ ఇద్దరు కిల్లర్ని పెట్టుకుని ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు, ఇలా హ్యాపీగా ఉండొచ్చుగా అంటే లేదు, ఇవిడికి ఎవ్వద్దు రాజ్యము కోట బంగారము ఈ మాత్రమే కావాలంట, అందుకని ఇలా చేసి అందరం చంపేసింది. అయితే మీకు అనిపించవచ్చు ఇదంతా ఓకే గానీ ఇప్పుడు ఆ బ్యాంగ్ దొంగతనం వీళ్ళ గోళ యాక్సిడెంట్ ఈ దరిద్రం అంతా ఏంది మధ్యలో, అంటే ఫ్లాష్ బ్యాక్ లో అంతా జరిగింది ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుందా అంటే నిజానికి అక్కయ్య అయితే 100 సంవత్సరాల ముందు నుంచి ఉంది, ఇప్పటికి కూడా ఉంది అదే అక్కయ్య, ఇప్పటికీ ఆ మహల్లోనే ఉందంట, చావు
చావు లేదు బతుకు లేదు ఇప్పుడు దాకా జరిగిందంతా అక్కయ్య కళ హ్యాపీ ఫీల్ అవ్వద్దు అంటే ఇప్పుడు ఆ కోటలో ఆ రోజు ఫేర్వెల్ డే పార్టీకి వచ్చి అందరు చచ్చిపోయే ఆ జనాలందరు అక్కయ్యకి ఈ విధంగా శాపం పెట్టేది అంటే నువ్వు ప్రపంచం ఉన్నంత వరకు బతికే ఉంటావు అట్లీస్ట్ కోట ఉన్నంత వరకు అయినా ఇంకా నుంచి మేము ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకటి ప్రతిరోజు కొత్త స్క్రిప్ట్ అంటే మా వల్ల కాదు వారానికో నెలకో ఏదో ఒక రోజు ఒక స్క్రిప్ట్ రాసి నీ మెదడులో పెడతాం అన్ని స్క్రిప్ట్ లో ఇదే విధంగా ఏదో స్టార్ట్ అయింది నెమ్మదిగా బ్యాంక్ లో ఉందనో బస్టాండ్ లో ఉందనో అలా స్టార్ట్ అవుద్ది లాస్ట్ కి వచ్చేసరికి ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు ఇంకా ఈవిడ లోన్లీగా మిగిలిపోద్ది నీ బతికింత దారుణంగా ఉందని చెప్పి నీకు తెలుస్తూ ఉంటుంది ఇదే నేను మీకు పెట్టే శాపం సో నువ్వు జీవితాంతం ఇలా మహల్లోనే ఉంటావు నీకు గబ్బు కళ్ళ వస్తూనే ఉంటాయి నెలకోసారి కొత్త స్క్రిప్ట్ రాసి వస్తావు నువ్వు బాధపడుతూనే ఉంటావు ఈ విధంగా వాళ్ళు 18th century ఎప్పుడో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇల్లు మోడర్న్ టైప్ దాకా వచ్చేసారండి బ్యాంకు దొంగతనాల దాకా వెళ్ళిపోయారు కళల్లోకి 18th century దయ్యాలు బ్యాంకు దొంగతనాలు పుట్టిస్తున్నారు ఎంత అప్డేట్ అయిపోయారు టెక్నాలజీ మయం అంటారా కావాలంటే మీరు సినిమాలో అంతా అబ్జర్వ్ చేయండి ఆ కారు పగిలిపోయినప్పుడు మేదేసి తొక్కినప్పుడు కింద పడేసి తన్నినప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల అందరికీ దెబ్బలు తగులుతున్నాయి కానీ అక్కాయి మొహం మీద మాత్రం మేకప్ కూడా చిన్న స్క్రాచ్ కూడా పడలా అవును దెయ్యాలు ఇలా ఎందుకు చేసే స్క్రిప్ట్ లో ఇప్పుడు దెబ్బలు తగితే వాళ్ళకి ఇంకా హ్యాపీనే కదా చదవండి వాళ్ళ దోల మనకెందుకు కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ నెల వచ్చేసింది అక్కాయి బస్సులో ఇప్పుడు పోతూ ఉంటది అంటే కొత్త స్క్రిప్ట్ ఆ కొత్త స్క్రిప్ట్ లో కొత్త చావుగాడు వచ్చాడు కొత్త ఫ్రెండ్ వచ్చింది కొత్త నిక్కల పాప ఆ దొంగగాడు అందరూ కొత్త కొత్తగానే వచ్చేది ఇది చూస్తుంటే అక్కయ్య పనిష్మెంట్ లో లేదు దెయ్యాలందరూ కలిసి అక్కయ్య ఎంటర్టైన్ చేస్తున్నట్టుంది చదవండి ఇలా కొత్త కానీ స్టార్ట్ అవుద్ది అక్కాయికి ఇంకా శాప విమోచనమే లేదు ఇదే జీవితం అన్నట్టు చూపిస్తూ ఉంటాడు ఆడత సినిమా అయిపోద్ది వీడేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం అందరు చూసేసిన సినిమాలు వద్దు వీడేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు థ్యాంక్ యూ.